వాస్తు ప్రకారం టాయిలెట్స్ కమౌట్స్ అనేవి ఉత్తరానికి అభిముఖంగా లేదా దక్షిణానికి అభిముఖంగా ఉండాలి అంటారు, అలా ఎందుకని? మనకి ఏమిటంటే ప్రతిరోజు జరిపేటటువంటి కాలకృత్యాల నియమాలు కొన్ని ఉంటాయి. ఆ నియమాల ప్రకారము మనకి టాయిలెట్ కమౌట్స్ బాత్రూమ్స్లో ఫిక్స్ చేసేటప్పుడు ఉత్తరాభిముఖంగా లేదా దక్షిణాభిముఖంగా ఫిక్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఎందుకు ఫిక్స్ చేయాలి వాటిని? తూర్పు పడమరలకు కూడా ఫిక్స్ చేయవచ్చు కదా. అంటే దానికి మనకి వాస్తులో ఏమిటంటే ఈ నియమాలన్నీ కూడా విశేషాలు, వాస్తు విశేషాలు, వాస్తు నియమాలు ఇవన్నీ కూడా అనుసృతంగా వచ్చాయి. ఈ వాస్తు పుస్తకాలు మనకు అందించబడిన కాలం ఏదైతే ఉంటుందో అది చాలా దగ్గర కాలం. మనకి జ్యోతిష్యము వేదకాలం నుంచి ఉంది. వాస్తు నియమాలు చెప్పబడ్డాయి. వాస్తు నియమాలు మన వేదాల్లాగానో ఉపనిషత్తుల్లాగానో గ్రంథస్థం చేయబడలేదు. వాస్తు గ్రంథస్థం చేయబడింది. వాస్తు గ్రంథాలలో, సారీ, జ్యోతిష్య గ్రంథాలలో ఉన్నటటువంటి కొన్ని సంహిత అంటే ఒక చిన్న భాగంలో వాస్తు ప్రస్తావన వస్తుంది. కానీ వాస్తు నియమాలు, వాస్తు పద్ధతులు అన్నీ కూడా పెద్దవాళ్ళు పిల్లలకి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పు అనుసృతంగా వచ్చింది. ఈ అట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. దీనికి ఒక కారణం ఉంది. మనకి చాలా పాత కాలంలో వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అంత వృద్ధి పొందని కాలంలో ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది మత వ్యాప్తి కోసము లేదా మతపరమైనటువంటి కొన్ని మాటలు ఇవన్నీ చెప్పటానికి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఆ స్వతంత్రం ఉండేది. అందులో మనకి చైనా నుంచి హ్యుయాన్ సాంగ్ వచ్చాడు. మగధ సామ్రాజ్యం ఉన్నప్పుడు వచ్చాడు ఆయన. అంటే ఆల్మోస్ట్ బీసీ ఆ ప్రాంతంలో. ఆ వచ్చినప్పుడు కూడా ఆయన ఏంటి, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బౌద్ధమత ప్రచారం చేయటం, ఇక్కడికి వచ్చి అక్కడ చైనా విషయాలన్నీ చెప్పటం, ఇక్కడ ఉన్న విశేషాలన్నీ తీసుకెళ్ళి చైనాకు చెప్పటం. ఇప్పుడు చూడండి, చైనా నుండి ఇండియాకి రావాలి అంటే వాళ్ళు ఎన్ని అడవులు, నదులు ఇవన్నీ దాటి రావాలా? మొన్న మానస సరోవరం నేను వెళ్ళినప్పుడు మనకు ఖాట్మండు నుంచి మానస సరోవరం వెళ్ళటానికి దాదాపు 6 రోజులు బస్సు ప్రయాణం. డేలో ప్రయాణం చేయాలి, నైట్ హాల్ట్, మళ్ళీ డేలో ప్రయాణం, వచ్చేటప్పుడు మళ్ళీ 6 రోజులు ప్రయాణం, దాదాపు 12 రోజులు నాకు గుర్తుంది. అట్లాంటిది బస్సులో పోతేనే అన్ని రోజులు పట్టింది. అక్కడి నుంచి కాలినడక నా వచ్చే వాళ్ళకి ఎంత టైం పడుతుంది? కరెక్ట్. అయితే వాళ్ళు ఏంటి, ఎప్పటికప్పుడు అక్కడ ఒక గుడారం వేసుకోవటం, అక్కడ నివసించటం, మళ్ళీ పొద్దున కాలకృత్యాలు ముగించుకొని పూజలు చేసుకొని మళ్ళీ బయలుదేరి సాయంత్రం వచ్చేసరికి ఇంకొక ప్లేస్కి రావటం. అంటే ఆయన ఒక్కరేనే కాదు, మనకి ఎంతోమంది ఉన్నారు అట్లా ప్రయాణం చేసేవాళ్ళు, సాధువులు, సంతులు, వీళ్ళందరూ ప్రయాణాలు చేశారు. వాళ్ళకేమిటి, వీళ్ళందరూ సూర్యారాధకులు, సూర్యునికి ఆరాధించేవాళ్ళు. వీళ్ళు పొద్దున లేవంగానే వాళ్ళు, వాళ్ళ గురువులు, శిష్యులు వీళ్ళందరూ కూడా కాలకృత్యాలు తీసుకోవటం కంపల్సరీ. అట్లా వెళ్ళినప్పుడు ఏమిటి, వాళ్ళకు ఒక నియమం ఉండేది, ఎక్కడైనా సరే కాలకృత్యాలు తీసుకునేటప్పుడు గొయ్యితో అవుతారు. ఒక అడుగు, 6 అడుగు ఎంతో గొయ్యితోవి అక్కడ వాళ్ళు మల విసర్జన చేసిన తర్వాత, మూత్ర విసర్జన చేసిన తర్వాత మళ్ళీ మట్టితో కప్పేస్తారు. అది నియమంగా పెట్టారు. అది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడవుల్లో ఎక్కడెక్కడో ఉంటారు. ఎవరైనా ఏ జంతువైనా సరే ఈ మల విసర్జనని చూసిందంటే ఇక్కడ దాన్ని బట్టి దానికి అది ఏ జంతువో తెలిసిపోతుంది. ఆహా, ఇక్కడ ఒక మనుషులు ఇక్కడ తిరుగుతున్నారు, మనం వేటాడొచ్చు లేదా మనుషుల నుంచి తప్పించుకొని పారిపోవాలి అని. అలాగే మనుషులకి కూడా అక్కడ ఏదైనా మల విసర్జన కనపడితే అది ఏ జంతువుది అన్నది తెలుసుకోగలుగుతాడు మనిషి. దాన్ని బట్టి ఇక్కడ పెద్ద పులి ఉంది, జాగ్రత్త పడాలి అని తెలిసిపోతుంది అతనికి. ఇప్పటికి కూడా మీరు చూస్తారు, పిల్లులు ఇప్పటికి కూడా పిల్లులు పెంచే వాళ్ళకి తెలుస్తుంది అది మల విసర్జన చేసేటప్పుడు భూమిని తవ్వుతుంది. తవ్వి అక్కడ మల విసర్జన చేసి మళ్ళీ మట్టిని కళ్ళతో లాగేస్తుంది. విచిత్రం అనిపిస్తుంది మనకి. కొన్ని 1000 సంవత్సరాల నుంచి, 1000 సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతుందంటే వాటికి కూడా
జంతువులకి కూడా వాళ్ళ తల్లులు వాళ్ళ తండ్రులు ఎవరిని చెప్పుకుంటూ వస్తున్న విషయాలు ఇవి, లేకపోతే వాటికి ఎట్లా తెలుస్తుంది? సో దిస్ ఈజ్ నాగరికత అంటారు ఇట్లాంటి వాటిని, ఈ మిస్టరీస్ అండ్ వండర్ఫుల్ థింగ్స్. సో వీళ్ళు ఎప్పుడైతే మల విసర్జన మూత్ర విసర్జన చేయటానికి కూర్చుంటారో ఉదయం, ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళవలసి వస్తుంది వీళ్ళకి, ఎందుకంటే జపం చేసుకోవాలి తపస్సు. సో ఎదురుగా ఉదయించే సూర్యుడు లేకపోతే ఉదయానికి ముందు ఆ రేఖలు అవి కనపడతాయి వెలుగులు, ఆ వీళ్ళు ఆరాధించే దైవానికి ఎదురుగా కూర్చొని ఇట్లా మల విసర్జన ఇదంతా చేయటం వీళ్ళకి అది అపవిత్రంగా అనిపించింది, ఏదో దోషం ఏదో తప్పు చేస్తున్నామనే భావన. అందుకని అటు కాకుండా ఉత్తరం వైపుకి కానీ దక్షిణం వైపుకి కానీ తిరిగి కూర్చుండేవాళ్ళు. సో వీళ్ళకి సూర్యోదయం కనపడదు, ఇదే నియమంగా తయారైపోయింది. ఎవరైనా సరే తూర్పు పడమరలకి ఇట్లా కమోడ్స్ పెట్టుకోకూడదు, అంటే అప్పటి అవే క్రమక్రమంగా వచ్చి అనేక రకాల టాయిలెట్స్ మారిన తర్వాత ఇప్పుడున్న నాగరికతలో పెట్టే టాయిలెట్ కమోడ్స్ ఇవన్నీ కూడా ఉత్తర దక్షిణాలకు పెట్టడం. సో దీని ఆరిజిన్ అక్కడ ఉంది, అక్కడి నుంచి ఇట్లా వచ్చిందన్నమాట. సో అది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది, ఇట్లా ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలైనా ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో దీనికి కారణం అది, అందుకని ఉత్తర దక్షిణాలకి టాయిలెట్ కమోడ్స్ పెడతారు.